ने पदेडव तारीख मार्निंग 8:40 की जीहेचएमसी कार्मिक मूसी नदी ओड्डुन मलकपेट पोलीस स्टेशन लिमिट्स तला दोरिकिंदि मनिषि सो आ तला एवरिदि अने दोरकबड्डडानिकि चाला कष्टपडाल्सि वच्चिंदि सो आ रोजु वेंबडे इक्कड मलकपेट पोलीस स्टेशन लिमिट्स 302-201 केस रिजिस्टर चेसि ఒక 8 టీమ్స్ ను రెడీ చేసి దర్యాప్తు చేయడం స్టార్ట్ చేశాము సో నేరస్తుడు కంప్లీట్ గా చాలా కిరాతకంగా ఈ డెడ్ బాడీ నుండి ఈ తలను వేరు చేసి అక్కడ మూసినది ఒడ్డున పడేయడం జరిగింది సో ఆ రోజు ఒక 8 టీములు ఫామ్ చేసి ప్రతి టీమ్ లో ఒక ఎస్ఐ ముగ్గురు కానిస్టేబుల్స్ మళ్ళీ ప్రతి 3 టీమ్స్ కి ఒక ఇన్స్పెక్టర్ అలాగే టోటల్ ఓవరాల్ గా ఇద్దర్ ఏసీపీలు సౌత్ ఈస్ట్ జోన్ లో ఉన్న ఏసీపీ మలక్పేట్ అండ్ ఏసీపీ సంతోష్ నగర్ అండ్ లోకల్ ఎస్ఎస్ఓ శ్రీనివాస్ అండ్ లోకల్ డిఐ భాస్కర్ రెడ్డి వీళ్ళందరిని కూడా పెట్టి చేయడం జరిగింది సో ముందుగా డిసీజ్ ని ఐడెంటిఫై చేయడానికి మిస్సింగ్ కేసెస్ అన్ని కూడా వెరిఫై చేయడం జరిగింది దాదాపు స్టేట్ లో ఉన్న 750 పోలీస్ స్టేషన్లు సిసిఆర్బిలు సిఐడి అందరి దగ్గర కూడా ట్రై చేయడం జరిగింది కానీ ఎక్కడా కూడా ఒక మిస్సింగ్ కేస్ కూడా నమోదు కాలేదు సో దాని తర్వాత ఈ 8 టీంలు లాస్ట్ 1 వీక్ ఇన్సిడెంట్ జరిగిన దానికి 17వ తారీఖు నుండి ముందుకి 1 వీక్ సీసీటీవీ ఫుటేజెస్ అన్ని కూడా కలెక్ట్ చేసి దాదాపు కొన్ని వందల గంటల సీసీటీవీలను ఈ 8 టీంలు అనలైజ్ చేయడం జరిగింది సో దానిలో అనుమానాస్పదంగా కొన్ని పాయింట్స్ మాకు ఐడెంటిఫై చేశాము వాటిని ఒక్కొక్క దాన్ని రూల్ అవుట్ చేసుకుంటూ రావడం వల్ల మాకు నిన్న ఒక క్లూ దొరికింది ఆ క్లూలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఆ సీన్ ఆఫ్ క్రైమ్ వద్ద తిరుగుతూ కనబడ్డాడు సో దాన్ని టెక్నికల్ ఎవిడెన్స్ తోటి సీసీటీవీ కెమెరా సహాయం తోటి ట్రేస్ చేసుకుంటూ ఈరోజు అతని ప్లేస్కు హంతకుడు ఉన్న ప్లేస్కి వెళ్ళాము ఆ హంతకుడు ఉన్న ప్లేస్లో ఇంకా ఈ శిరస్సు ఒకటే కాదు మిగతా బాడీ పార్ట్స్ చేతులు కాళ్ళు మిగతా ముండం సంబంధించిన అన్ని అవయవాలు కూడా దొరకడం జరిగింది సో వాటన్నిటినీ కూడా ఈ కప్పి పుచ్చడానికి బయటికి స్మెల్ రాకుండా ఉండడానికి ఈ అక్యూజ్డ్ కంప్లీట్గా వాటి మీద కర్పూరం కానీ కెమికల్స్ కానీ ఎయిర్ స్ప్రేస్ కానీ అలాగే ఫినాయిల్తో క్లీన్ చేయడము వీటన్నిటినీ యూజ్ చేశాడు సో వాటన్నిటినీ డస్ట్బిన్ కవర్స్ అన్నిటినీ కూడా ఈరోజు సీజ్ చేయడం జరిగింది అలాగే ఈ హత్య నేపథ్యం ఏంటంటే ఈ డిసీజ్డ్ చనిపోయిన ఆమె పేరు ఎర్రం అనురాధ రెడ్డి దాదాపు 55 సంవత్సరాలు ఉంటుంది తను ఒకప్పుడు నర్సుగా పనిచేసేది ఆ పనిచేసే సమయంలో ఈ హంతకుడి వాళ్ళ ఫాదర్కి ఒక సర్జరీ అయింది ఆ సర్జరీ అయినప్పుడు ఆ పరిచయం ఏర్పడింది ఆ పరిచయం నుండే అలాగే ఆ పరిచయం వల్ల తనకి ఈ హంతకుడు వాళ్ళ ఇంట్లో ఒక రూమ్ రెంట్కి ఇచ్చాడు దాదాపు 2 సంవత్సరాల నుండి ఆమె రూమ్లో రెంట్కి ఉంటుంది ఈ పరిచయం వల్ల ఈ హంతకుడు చాలా డబ్బులు తీసుకున్నాడు ఆమె దగ్గర నుండి ఆమె కొంచెం ఇంట్రెస్ట్ డబ్బులు ఇస్తా అని చెప్తే ఆమె ఒక్కతే ఉండడం వల్ల ఆమె దగ్గర నుండి ఒక దాదాపు ఒక 7 లక్షల వరకు అప్పు తీసుకున్నాడు తీసుకొని తరచుగా ఈ డబ్బులు మళ్ళీ తిరిగి ఇవ్వమని ఈ చనిపోయిన వ్యక్తి అడగడం వల్ల తనకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది ఎప్పటికైనా కానీ ఈమెతో డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది లేకుంటే ఈమె బ్లాక్మెయిల్ చేస్తుందని చెప్పేసి తను ఈమెకి ఎవరు లేరు యాక్చువల్గా ఈ చనిపోయిన ఆమెకి ఒక్కతే కూతురు తనని కూడా దత్తత ఇచ్చారు సో షీ స్టేయింగ్ ఇన్ ఆస్ట్రేలియా సో ఇక్కడ ఎవరు లేరు కదా అని చెప్పేసి 12th నాడు దాదాపు మనకు 17వ తారీఖు మనకు దొరికింది కానీ దానికి 5 రోజుల ముందే దాదాపు 12వ తారీఖు నాడు మధ్యాహ్నం డిసీజ్ తోటి ఒక గొడవ పెట్టుకొని తనని స్టాప్ చేశాడు స్టాప్ చేసిన తర్వాత బాడీని ఎట్లా మాయం చేసి సాక్ష్యాలను తారుమారు చేయాలని ఉద్దేశంతో కటర్స్ సపరేట్గా స్టోన్ కటర్స్ డ్రిల్ మిషన్ లాంటి వాటితో ఉండే వర్క్ చేసే స్టోన్ కటర్స్ తీసుకొచ్చి డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ని కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి వాటిని ఒక్కొక్క పార్ట్ని డిస్పోజ్ చేయడానికి ఫస్ట్ హెడ్ను తీసుకొచ్చి మన మలక్పేట్ పిఎస్ లిమిట్స్లో మూసి నది ఒడ్డున వేయడం జరిగింది సో రిమైనింగ్ పార్ట్స్ అన్నీ ఇంటాక్ట్గా అక్కడే ఉన్నాయి అండ్ ఆ ప్లేస్లో కూడా డైలీ క్లీన్ చేయడము అలాగే ఈ తను చనిపోయిందని ఎవరికి తెలియకుండా ఉండడానికి తన మొబైల్ కూడా అతనే యూజ్ చేస్తున్నాడు అందరికీ వాళ్ళ తెలిసిన చుట్టాలకి ఆ మొబైల్ నుండి మెసేజ్ పెట్టడము తన మెసేజ్కి మెసేజ్ చేసుకోవడము సో ఈ విధంగా తను ఇంకా బతికే ఉంది ఎక్కడికో వెళ్ళింది అని ఒక
ఒక రకమైన మాయను క్రియేట్ చేయడానికి ట్రై చేశాడు. బట్ ఏసీపీ మలక్పేట్ అండ్ ఎస్హెచ్ఓ మలక్పేట్ అండ్ డిఐ మలక్పేట్ భాస్కర్ రెడ్డి అండ్ శ్రీనివాస్ అండ్ శ్యామ్ సుందర్ మా కానిస్టేబుల్ ఆఫీసర్సు రాత్రింబవళ్ళు దాదాపు 1 వీక్ నుండి అసలు డే అండ్ నైట్ 24 అవర్స్ చేసుకుంటూ మా సిపి గారు అయితే ఎవ్రీడే యూస్ టు ఆస్క్ ఫర్ అప్డేట్. సో సిపి గారి నుండి డైరెక్షన్స్ తీసుకుంటూ ఒక లీడు రాకుంటే ఇంకో లీడు అసలు ఏం తెలియదు, అసలు చనిపోయింది ఎవరు చనిపోయింది ఎవరు అసలు ఏం తెలియకుండా మిస్సింగ్ కేసు లేదు కంప్లైంట్ లేదు. ఇట్లాంటి కేసులో ప్రతి ఎక్కడికి వెళ్ళినా డెడ్ లాక్ ఉండే డెడ్ ఎండ్ ఉండే, బట్ స్టిల్ ఎక్కడ కూడా డిసప్పాయింట్ కాకుండా ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి ఈరోజు ఒక అద్భుతంగా ఒక మంచి ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ తోటి టెక్నికల్ ఎవిడెన్స్ అంతా యూజ్ చేసి అక్యూజ్ను పట్టుకోవడం జరిగింది ఈరోజు. కాకపోతే ఈ జరిగిన హత్య ఇదంతా కూడా రాచకొండ కమిషనరేట్ పరిధిలోని చైతన్యపురి పిఎస్ లిమిట్స్లోకి వస్తుంది. సో మా దగ్గర ఉన్న పంచనామా అండ్ కావాల్సినంత అన్నీ చేసి కేసును నెక్స్ట్ దర్యాప్తు కోసం అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.